హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం చూడండి ఎన్ని రకాల విత్తనాలు నేను మా మిద్దె తోటలో ఈ విధంగా సేవ్ చేసి పెట్టుకున్నా ఒక్కొక్క విత్తనం వెనకాల ఎంతో కష్టం ఉంటుంది ప్రతి విత్తనం సేవ్ చేసుకోవాలి అంటే నేను ఎన్నో రకాల విత్తనాలు ఈ విధంగా సేవ్ చేసుకున్నా అంటే బెండకాయలల్లో వెరైటీలు వంకాయలల్లో వెరైటీలు టమాటలల్లో వెరైటీలు మిర్చిలో వెరైటీలు ఇలా రకరకాల విత్తనాలు ఆకుకూరలు పూల విత్తనాలు ఎన్నో రకాలు ఇలా విత్తనాలు సేవ్ చేసుకోవాలంటే ప్రతి విత్తనం వెనకాల ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టపడితేనే ఇన్ని విత్తనాలు ఇప్పుడు మన ముందు కనిపిస్తున్నాయి అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అనేది మీకు కొంచెం వివరంగా చెప్తాను చాలామంది తోట చేసుకునే మిత్రులందరూ నన్ను విత్తనాలు అడుగుతుంటారు ఏదన్నా హార్వెస్ట్ వీడియో చేస్తుంటే వాళ్లకు నచ్చిన కూరగాయ కానీ నచ్చిన ఆకుకూరల విత్తనాలు గాని పువ్వులు కానీ ఏవైనా నచ్చినవి ఉంటే మాకు విత్తనాలు పంపించగలరా అని రిక్వెస్ట్ చేస్తారు నా ఉద్దేశం ఏంటి నేను నలుగురికి విత్తనాలు పంచడమే నా ఉద్దేశం ఓకే పంపిస్తానని నేను మెసేజ్ పెడుతుంటా అలాగే అడ్రస్ పెట్టమని చెప్తుంటా ఆ విధంగానే నేను మూడు నాలుగు నెలల సంది చాలామంది అడిగర్రు వాళ్ళ అడ్రస్ గిటా పెట్టిర్రు అంటే ఇంచుమించు ఇప్పటి వరకు నలభై మంది వాళ్ళ అడ్రస్లు నా వాట్సాప్కి పంపించిరనమాట కానీ అందులో కొంతమంది కరెక్ట్ అడ్రస్ అనేది పెట్టలేదు అదే నా బాధ అంటే ఇప్పుడు నేను విత్తనాలు పంపిద్దామని రెండు రోజుల సంది ఈ విత్తనాలన్నీ ముందలేసుకున్నా ఒక్క అడ్రస్ సరిగ్గా లేదు పిన్ కోడ్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ ఉండదు ఫోన్ నెంబర్ ఉంటే పేరు సరిగ్గా రాయరు పేరు ఉంటే ఫోన్ నెంబర్ ఉండదు ఇలా అనమాట సరిగ్గా అడ్రస్ లేకుండా పెట్టిర్రు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంచుమించు ఒక పదిహేను పదహారు మంది ఆ విధంగా రాంగ్ అడ్రస్లు పెట్టిర్రు నలభై మందిలో పది పదిహేను మంది రాంగ్ అడ్రస్లు పెడితే అయినా నేను మళ్ళీ మెసేజ్లు పెట్టిన పిన్ కోడ్ పెట్టండి అలాగే మీ పేరు పెట్టండి అలా పెట్టిన కొంతమంది రెండు రోజులైనా రెస్పాన్స్ లేదనమాట అంటే నేను రెండు రోజుల సంది ఇవి ముందలేసుకోని కూర్చున్నా కరెక్ట్ అడ్రస్ లు పెడితే ఇవన్నీ ప్యాక్ చేసి పోస్టల్లో వేద్దామని కానీ ఎవరు సరిగ్గా పెట్టకపోయేసరికి నాకు కొంచెం బెజార్ వచ్చింది ఆ బెజార్ వచ్చినందుకే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట తెలియాలి కదా ప్రతి ఒక్కరు మన మిద్ద తోట మిత్రులు ఈ వీడియో చూస్తారు కాబట్టి ఎవరైనా విత్తనాలు అడిగినోళ్ళు మాత్రము కరెక్ట్ అడ్రస్ పెట్టండి కానీ నేను ఓపికతోటి సేవ్ చేసి మీకు పంపిస్తున్నా మీకు కరెక్ట్ అడ్రస్ ఉంటేనే మీకు వస్తేనే నా గిట సంతోషం అనమాట ఎందుకంటే నేను నలుగురికి పంచుతున్నా నా వల్ల నలుగురు మొక్కలు పెంచుకుంటుర్రు అనే సంతోషం నా ఉంటుంది కదా అందుకనే దయచేసి కరెక్ట్ అడ్రస్లు పెట్టండి మీరు ఇబ్బంది పడకండి నన్ను ఇబ్బంది పెట్టకండి నేనైతే అందరికీ ఉచితంగానే విత్తనాలు ఇస్తుంటా నా దగ్గర ఉన్నాయే నా దగ్గర ఎక్కువ శాతం అయితే ఉండవు మన తోటలో వచ్చిన ఆ కొన్ని విత్తనాలైనా నేను నలుగురికి అయితే పంచుతుంటా అలాగే పోస్టల్ ఛార్జీ గిట నేను తీసుకోను ఎందుకంటే మనము సేవ చేస్తున్నాం అన్నమాట మన మిద్దె తోట మిత్రులు అందరూ పంట పండించుకోవాలి అని చెప్పి వాళ్లకు ఉచితంగా విత్తనాలు అనేటివి ఇస్తుంటా అన్నమాట అందుకనే ప్రతి ఒక్కరు కరెక్ట్ అడ్రస్ పెట్టండి ఇబ్బంది పడకండి నన్ను ఇబ్బంది పెట్టకండి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నాకు వచ్చిన ఇబ్బంది మరీ ఎవరికి రాకూడదు మరి ఎవరు ఆ తప్పు చేయకూడదనే నేను ఈ వీడియో చేస్తున్నా మరి ఉంటానండి బాయ్